ఓటమిపై తొలిసారి స్పందించారు కమలా హారిస్. ఇది ఆశించిన ఫలితం కానప్పటికీ అంగీకరించక తప్పదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని అంగీకరిస్తున్నానని అన్నారు కమలా హారిస్. అయితే పోరాటాన్ని మాత్రం ఆపేది లేదన్నారు. స్వేచ్ఛ కోసం శ్రమించాల్సి ఉందని కామెంట్ చేశారు. దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైందే అన్నారు హారిస్. ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రజలందరి స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం కోసం తను పోరాడతానని అన్నారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన కోసం పోరాడతానని అన్నారు కమలా హారిస్. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కు ఫోన్లో శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిపారు. అధికార మార్పిడి శాంతియుతంగా సాగేలా సాయం చేస్తామన్నారు కమలా హారిస్. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సైతం ట్రంప్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అధికార బదిలీకి సంబంధించి చర్చలు జరిపేందుకు ట్రంప్ ని వైట్ హౌస్ కు ఆహ్వానించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలపై దేశాన్ని ఉద్దేశించి బైడెన్ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి త్వరలోనే తేదీని ఖరారు చేస్తామని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్ష రేసులోకి కమలా హారిస్ రాకతో ఎన్నికల్లో పోటాపోటీ నెలకొంది. నువ్వానేనా అన్న రీతిలో సాగిన ఎన్నికల్లో చివరకు ట్రంప్ ను భారీ విజయం వరించింది. అమెరికా ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని అన్నారు ట్రంప్. ఈ గెలుపు అపూర్వమన్నారు. యుద్ధాల జోలికి వెళ్లనన్నారు. సరిహద్దుల్ని కాపాడతానని అన్నారు ట్రంప్. మరోవైపు ట్రంప్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నేతలు ట్రంప్ కు శుభాకాంక్షలు చెప్తున్నారు.